ఛానల్ భార్గవి బల్జేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనది కుకింగ్ వీడియో కాదండి, ఇది బ్లాగ్. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, మేముండే దగ్గర శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం జరుగుతుందని. అదేనండి బ్లాగు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు చాలా సాటిస్ఫైగా ఉంటుంది. ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది, ఒకసారి వీడియో చూసేయండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా యాడికి మండలంలోని యాడికి పట్టణం నందు ఉందండి ఈ గుడి. శ్రీ చెన్నకేశ్వర స్వామివారి గుడి చాలా వందల సంవత్సరాల నుంచి ఉన్న గుడి అన్నమాట, చాలా ప్రాచీన గుడి. చూడండి, ఇదేనండి మనం గుడి ఎంట్రన్స్లో చూస్తున్నాం కదా, ఇట్లా లోపలికి వెళ్ళేదన్నమాట. చాలా బాగుంటుంది గుడి, చాలా ప్రశాంతంగా. గుళ్ళోకి వచ్చామంటే మనకు అదొక తెలియని ఫీలింగ్ అన్నమాట, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, లోపల కనిపిస్తున్నారు కదా స్వామివారు, దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుందన్నమాట. మనకి ఏదైనా కోరికలు కోరుకుంటే తీరిపోతాయి అనే నమ్మకం చాలామందికి ఉంటుంది. అలా జరగాలి అంటే మనం భక్తితో స్వామివారిని కోరుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇదంతా రాతితో కట్టిన గుడి అన్నమాట. చూడండి, మొత్తం రాయే అన్నమాట, కింద పాలిష్ తప్ప మొత్తం రాతితో కట్టిన గుడి, చాలా బాగుంటుంది, చాలా ప్రాచీనపు గుడి అన్నమాట. ఇవన్నీ పాతవి అన్నమాట. ఇది పక్కన చూసుకుంటే మనకి మండపం అన్నమాట. ఇది మండపంలో ఇక్కడ టెంట్లు కూడా వేశారు, చైర్స్ అట్లా సోఫాలు వేస్తూ ఉంటారు జనాలు వచ్చి కూర్చోవడానికి. ఇక్కడ చూడండి, ఇదంతా ఖాళీ ప్లేస్, ఎవరైనా యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళకి కూర్చొని తినడానికి, కొంచెంసేపు సేద తీర్చుకోవడానికి చాలా బాగుంటుంది ఇట్లాంటి ప్లేస్లలో. ఈ గుడిలో మనకి అందరూ స్వాములు ఇక్కడే కొలువై ఉన్నారన్నమాట, ఇక్కడ ప్రతి ఒక్క స్వామి కొలువై ఉంటారు ఈ గుడిలోనే. చూడండి, గుడి మొత్తం మీకు చూపిస్తున్నాను, ల్యాగ్ అవుతుంది అనుకోకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇక్కడ చూసుకున్నారంటే మనకి నాగస్వామి అండి, నాగరాజా దర్శనమిస్తాడు. ఇటు సైడ్ వచ్చామంటే నెక్స్ట్ ఇది కూడా మండపం, ఒక సైడు పక్కన మండపం అన్నమాట. చూడండి, ఇక్కడ చూసుకుంటే మనం లోపల అమ్మవారు అన్నమాట. ఇవి తాళాలు మాత్రం తీయరండి, ఎందుకంటే లేడీస్ అట్లా వెళ్తూ ఉంటారని చెప్పేసి తాళాలు తీయరు. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నా కానీ మనకి ఇంకొక అమ్మవారు అండి, ఇవి కూడా అంతే, ఇవి ఎప్పుడు తాళాలు తీయరు అమ్మవారికి మైలు అంటకుండా ఉండడానికి అని చెప్పేసి. ఇవి ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, చిరు వ్యాపారస్తులు ఇక్కడ ఇది బాదం పాల్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇది చెరుకు రసం అన్నమాట, ఎండాకాలం కదా చెరుకు రసం ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇవి స్వామివారికి టెంకాయలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మనము ఇవన్నీ చిరు వ్యాపారస్తులు పండగకి అమ్ముకోవడానికి వస్తూ ఉంటారు. మనము ఎప్పుడు పెద్ద పెద్ద షాపుల్లో తీసుకుంటూ ఉంటాం కానీ వాటికంటే ఇవే చాలా మేలు అన్నమాట, ఎందుకంటే అవి కొన్నా కానీ ఎక్కువ రోజులు ఉండవు. ఏవి మనం ఏ వస్తువు కొన్నా కానీ అది ఎక్కువ రోజులు ఉండదండి, అంటే ఎందుకంటే మనం ఎంత రేటు పెట్టుకున్నా కానీ అది ఎప్పుడొకప్పుడు పాడైపోవాల్సిందే. అందుకని చెప్పి ఇలాంటి చోట్లలో తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియను, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇవే ఇక్కడ నేను చూపించిన ఫ్రూట్స్ కర్బూజ పండ్లు అన్నమాట. ఇది ధ్వజస్తంభం అన్నమాట, చూడండి ఇది చెన్నకేశ్వర స్వామివారి రథం అన్నమాట. నిన్నలే లాగారు, అయిపోయింది, అసలు ఫుల్ క్రౌడ్ అన్నమాట. నిన్న వీడియో తేయడానికి కుదరలేదు, అందుకని చెప్పేసి ఈరోజు వచ్చి తీసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇది ఈ రథం లాగేటప్పుడు ఊరు మొత్తం కరెంటు తీసేస్తారన్నమాట, వైర్లు ఉంటాయి కదా పైన. ఇక్కడ చూడండి, ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు, మాస్కులు అన్నీ ఇక్కడ పెట్టుకొని అమ్ముతున్నారన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఫ్లవర్స్ అన్నమాట, ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ పూలదండలు అన్నమాట, ఇళ్ళకి డెకరేషన్స్కి అలా కట్టుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అన్నీ డెకరేటివ్ ఐటమ్సే అండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇవి వచ్చేసి రాగి వస్తువులు, అలాగే చిన్నపిల్లల చిన్నారులకి పాల పూసలు, అలాగే మనం రింగ్స్ ఉంటాయి కదండి చేతులకు పెట్టుకునే, వేళ్ళకు పెట్టుకునే రింగ్స్ ఉంగరాలు అవెంట. చూడండి చాలా ఉన్నాయి, ఒకటి తీసుకుందాం అనిపించేసరికి ఇంకొకటి బాగుందనిపిస్తుంది, అంత బాగున్నాయండి. చూడండి, నాకైతే ఇక్కడే ఇలాంటి ప్లేసెస్లో తీసుకోవడమే ఇష్టము, మరి మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి.
ఇవి వచ్చేసరికి చూడండి ఇక్కడ చైన్స్ ఇక్కడ నుంచే స్టార్టింగ్ అండి, ఇంకా మొత్తం షాప్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇవి వాచెస్, స్పెట్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏమో స్టీల్ సామాన్లు అన్నమాట. చూడండి మనం స్టీల్ షాపులకు వెళ్ళి ఎంత రేటు పెట్టి కొనుక్కునే బదులు ఇలా చిరు వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటే వాళ్ళకి లాభం ఉంటుంది, మనకు కూడా కొంచెం తక్కువ రేట్లో తీసుకుంటాము. ఇది వచ్చేసరికి ఇంకా మన ఫేవరెట్ లేడీస్ కార్నర్ అన్నమాట. ఇంకా అస్సలు చూస్తుంటే మా ఆయన అయితే ఇది చూసి భయపడిపోయాడు, అమ్మో నాకు ఈరోజు బిల్ ఎంత అవుతుందో అని. చూడండి అస్సలు ఎంత బాగున్నాయంటే అన్నీ ఉన్నాయండి. ఇవి ఏమీ లేవు అనకూడదండి. మనం ఇప్పుడు ఎప్పుడన్నా షాప్కి వెళ్ళినా కానీ ఒక వస్తువు ఉంటే ఒక వస్తువు దొరకదన్నమాట. అలా ఇక్కడైతే అలా ఏమీ లేదు. చూడండి అన్నీ దొరుకుతాయి. ఎంత అస్సలు కళ్ళు అయితే చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదన్నమాట, అంత బాగున్నాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇవి కింద వచ్చేసి మనకి హెయిర్ క్లిప్స్ అన్నమాట, చాలా బాగుంటాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి అన్నీ. మేమైతే అసలు ప్రైజెస్ చూసి షాక్ అయిపోయాము. ఆన్లైన్లో కూడా అంత తక్కువ రేటుకి రావు. మనకి ఆన్లైన్ స్టోర్ ఏంటంటే మీషోలో చాలా తక్కువ రేటుకి వస్తాయి. మీషో కంటే ఇంకా హాఫ్ రేట్కే ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఇవి వచ్చేసి కీ చైన్స్ అన్నమాట. చూడండి కీ చైన్స్ కూడా అమ్ముతున్నారు. మనకి ఏ కీ చైన్ కావాలంటే అట్లా తీసుకోవచ్చు అన్నమాట. చూడండి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి చిన్నపిల్లలవి బ్యాంగిల్స్ అన్నమాట, గోట్లు అంటుంటారు కదా అవి అన్నమాట. చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే. ఇవి వచ్చేసి ఇంకా ఇది వేరే షాప్ అన్నమాట, ఇది కూడా ఇయర్ రింగ్స్ మన లేడీస్ కార్నరే. చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్. అస్సలు మనకి షాప్లో కంటే హాఫ్ హాఫ్ డిస్కౌంట్ ఉంటుంది. ఇవి వచ్చేసి రింగ్స్ చూపించాను కదా, చిరు వ్యాపారస్తులు చాలా ఉంటారండి. ఒకళ్ళే కాదు చాలామంది అమ్ముకోవడానికి వస్తూ ఉంటారు. రింగ్స్, చేతికి కట్టుకునే దారాలు అవి అన్నమాట ఇవన్నీ. చూడండి ఇవి వచ్చేసి మనకి షోకేస్లో పెట్టుకోవడానికి బొమ్మలు, పూల కుండీలు అవి అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి పూల బుట్టలు అన్నమాట. ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్స్ అని ఇస్తూ ఉంటారు కదా, ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మొత్తం ఇంకా ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. చూడండి బూందీ అన్నీ స్వీట్స్ మొత్తం ఉంటాయి. ఇవి వచ్చేసి నెక్స్ట్ వేరే షాప్ అన్నమాట. ఇది కూడా చైన్లే. ఇవి కూడా చాలామంది అమ్ముతూ ఉంటారు. ఇవి వచ్చి కింద బ్లాక్ బీడ్స్ అన్నమాట. ఇవి పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు. ఇవి నెక్స్ట్ వచ్చేసి కుంకుమ అన్నమాట. చాలా రేర్గా దొరుకుతుంది ఇట్లా కుంకుమ, మనకి తీసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ఇదేనండి స్టార్టింగ్, మొత్తం ఇంకా లోపలికి వెళ్తే ఉంటుంది, జాతరే అన్నమాట. చూడండి ఏమి ఇది లేదు అనకుండా లేదన్నమాట, మొత్తం దొరుకుతాయి మనకి ఇక్కడ. మనకి పూజ చేసుకునే పూజ సామాగ్రి, వంట చేసుకునే సామాగ్రి, పిల్లల బొమ్మలు, ఇవి చేతికి కట్టుకునే దారాలు, రబ్బర్ బ్యాండ్స్, లేడీస్కి, పిల్లలకి టెడ్డీ బేర్స్, అసలు ఇది లేదు అనకుండా లేదండి. ఇవి ఏ వస్తువు తీసుకున్నా 100 రూపీస్ అంట, అక్కడ పెట్టారు వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి 100 రూపీస్. చూడండి ఇవి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్టీల్ సామాన్ అన్నమాట. ఇవి తీసుకున్నాను నేను కూడా కొన్ని, అది వేరే వీడియో చేస్తానన్నమాట. ఇది వీడియోలో చూపించడం కుదరదు కదా. మేము వీళ్ళిద్దరు పిల్లల్ని పెట్టుకొని వీడియో తీసేసరికి మాకు సరిపోయింది అన్నమాట. అంత కష్టము పిల్లలతోటి, చాలా కష్టం. అసలు మా వాడైతే ఎన్ని బొమ్మలు కొనుక్కున్నా కానీ అవి ఒక్కరోజే ఉంటాయి, రెండో రోజు మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసి పడేస్తాడు. అందుకని చెప్పేసి ఎక్కువ బొమ్మలు కొనిపించడం. అలా కొనిపించినా కానీ వాడు ఆడుకోడు, వాడికి డబ్బు మీద భయం పోతుంది ఫస్ట్. మా అమ్మ వాళ్ళు ఏది అడిగినా కొనిపిస్తున్నారు అని చెప్పేసి, అందుకని నేను ఏవంటే కొనిపించమన్నమాట పిల్లలకి. ఇవి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇవి అన్ని బొమ్మలేనండి, చాలా ఉంటాయి షాప్స్. అయితే మీరు చూసే కొద్దీ బోర్, కొంతమందికి అయితే బోర్ కొడుతుంది, కొంతమందికి మాత్రం చూడాలనిపిస్తుంది. ఇవి ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్ వేజెస్, ఫ్లవర్స్, ఇంకా మనీ ప్లాంట్స్, అన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ చూడండి ఇక్కడ, ఇవన్నీ అవేనండి, చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని ఫిక్స్డ్ రేట్ అన్నమాట, 100 రూపీస్ అన్నమాట. ఇదండి అస్సలైంది మీకు చూపించాలనుకుంది అయితే.
చూడండి, అస్సలు రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా, రత్నాలు రాసులు పోసినట్టుంది బ్యాంగిల్స్. అయితే అంత పెద్ద కలెక్షన్ ఉంది ఇక్కడ. మనం ఇక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి స్టార్ట్ అన్నమాట. అన్నీ దొరుకుతాయి, ఇది లేదు అనకుండా ఉండదండి. మనకి ఏ బ్యాంగిల్స్ కావాలంటే, ఏ శారీ మీద కావాలంటే మ్యాచింగ్ ఇక్కడే తీసేసుకోవచ్చు. ఇలాంటి ప్లేస్లో మళ్ళీ ఇలాంటివి ఇంకా మనకి ఎక్కడ రావండి. నేనైతే చెప్తున్నాను, ఫ్యాక్ట్ చెప్తున్నాను, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద తిరునాళ్ళ అసలు ఎక్కడ చూడలేదండి. చూడనేనేమో కూడా, ఫ్యూచర్లో కూడా చూడలేను అనుకుంటున్నాను. ఇంకా ఈ ఇయరే అనమాట బాగా చూస్తున్నాము, చాలా పెద్ద తిరునాళ్ళ అసలు ఇంకా వర్ణించలేము. వైకుంఠం అనమాట, అంత బాగుంటుంది అసలు. ఎంత ఎన్ని రోజులు జరుగుతుందంటే తిరునాళ్ళ మనకి 1 వీక్ జరుగుతుందని చెప్పారు. ఇక్కడ 1 వీక్ మొత్తం వీళ్ళంతా ఉండి అమ్ముకొని సేల్ చేసుకొని వెళ్తారనమాట. ఇవి ఇంకా నెక్స్ట్ ఇంకా అన్నీ మామూలే అనమాట. ఒక్కొక్క షాపు ఎవరు నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. ఇవి నెక్స్ట్ ఇంకొక సైడ్ అనమాట. ఇది ఫస్ట్ ఇప్పుడు చూపించింది ఒక సైడ్, ఇవి నెక్స్ట్ సైడ్ బ్యాంగిల్స్. మనకి మామూలుగా సాదా వేసుకునే బ్యాంగిల్స్ నుంచి గ్రాండ్ లుక్ వరకు పార్టీ వేరు అన్నీ ఉంటాయి. వాళ్ళు రేట్ చెప్తారు, మనం దాన్ని బట్టి మాట్లాడుకొని, కొన్ని చోట్ల మాత్రం ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, కొన్ని చోట్ల మాత్రం మనం మాట్లాడి తీసుకోవచ్చు. ఇక్కడ మనకి బేరాలంటే మన లేడీస్ తర్వాతే కదా ఎవరైనా. ఇంకా ఇవి మొత్తం అవేనండి, ఇయర్ రింగ్స్. అస్సలు నాకైతే ఫుల్గా హ్యాపీ అనమాట. ముందు మనం కొన్నా కొనకపోయినా ఇలాంటివన్నీ చూస్తే హ్యాపీగా ఉంటుంది నాకైతే. నేను కూడా కొనుక్కున్నాను కొన్ని, అవి కూడా నేను నెక్స్ట్ మామూలుగా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో కుదరదు కదా. ఇవి ప్లేట్స్ అన్ని, ఇంకా ఇది కిచెన్లో యుటెన్సిల్స్ అనమాట మొత్తం. ఇవి అంత లేటెస్ట్ కలెక్షన్. ఇదంతా చూడండి, ఇవి మొత్తం వస్తువులు 4 వస్తువులు అంటండి. 100 రూపీస్కి 4 ఐటమ్స్ చూడండి, స్టీల్ ఐటమ్స్ మొత్తం. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి, ఆ ప్రైస్కి అయితే వర్తే. ఇంకా బయట ఎక్కడ రావు కదా చూడండి. ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇంకో షాప్ అనమాట, బ్యాంగిల్సే. ఇవి వచ్చేసి కీ చైన్స్, ఇది కూడా షాపే. మళ్ళీ వాళ్ళు ఇదంతా నైట్ టైం అండి. మేము ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఇంకా నైట్ 11 వరకు ఉంటారు. 11కి అయితే ఫుల్ ఖాళీ ఉంటుంది, మనం బాగా ప్రశాంతంగా తీసుకోవచ్చు అన్నమాట. ఇవండి ఇత్తడి బిందెలు, ఇవి దీపం వేసుకునే కుందీలు, ఇంకా పిల్లలకి హ్యాట్స్, బెల్ట్లు చాలా ఉన్నాయి చూడండి. మీరు చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవి ఎంత పెట్టారంటే, ఒక 1 కిలోమీటర్ మొత్తం బ్యాంగిల్సే ఉన్నాయండి. అంత లెంత్ పెట్టారనమాట, బ్యాంగిల్స్ షాప్సే ఉన్నాయి మొత్తము. అస్సలు చూడండి, మనకి ఇది లేదు అనకూడదండి. ఏ శారీ మ్యాచింగ్ అయినా ఇట్లాంటప్పుడే దొరుకుతాయి. మనం ఏ షాప్స్లోకి వెళ్ళినా కానీ మనకి ఇలా దొరకవు అనమాట. ఒకటి దొరికితే ఒకటి దొరకదు. అది నిజమా కాదా మీరే కామెంట్ చేయండి. నేనైతే, మీరు ఏమైనా అనుకోండి, మాది మిడిల్ క్లాస్ కాబట్టి మేమైతే ఇలాంటి చోటే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నేనైతే చాలా బాగుంటాయి. 50 రూపీస్కి కూడా వాళ్ళు చెప్పడం, స్టార్టింగ్ ప్రైస్ 70 చెప్పారు. మనం దాన్ని మాట్లాడుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి చూడండి బ్యాంగిల్స్ ఇవన్నీ. నేను మా అత్తయ్య వాళ్ళిద్దరికి, మా అమ్మకి, మా చెల్లికి తీసుకున్నాను బ్యాంగిల్స్. నా చిట్టి తల్లికి కూడా తీసుకున్నాను అన్నమాట. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. అయితే నాకు బ్యాంగిల్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకుని కానీ బ్యాంగిల్స్ అంటే ఇష్టం ఎందుకో మరి, చాలా అంటే చాలా ఇష్టం. చూడండి అన్నీ మెరిసిపోతున్నాయి అసలు లైటింగ్స్కి, నైట్ టైం కదా. ఇంకా మనకు బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇదేనండి లాస్ట్ మొత్తము. ఇంకా ఇదే, ఇంతవరకు బ్యాంగిల్స్ మొత్తం అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇవి చెప్పాను కదా, పిల్లల బొమ్మలు అన్నీ దొరుకుతాయి షాప్ అన్నమాట ఇది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది జెయింట్ వీల్ అయితే కాదు, మరి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జెయింట్ వీల్ అయితే ఇది కాదు, జెయింట్ వీల్ వేరే ఉందన్నమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకుంటున్నారు కదా,
ఇదేందో మరి, డిస్కో డ్యాన్స్ లాగా వేస్తున్నారు వాళ్ళు మాత్రం. ఒకళ్ళకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మా వాడిని దిగురా అంటే వాడు ఒకటే ఏడుపు, అస్సలు వాళ్ళ నాన్న దగ్గర నుంచి దిగడం లేదు అందుకని చెప్పి ఏడిపించలేదు. చూడండి ఇవన్నీ మిగిలినవి ఇక్కడ చూడండి. ఇది ఆలు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా, ఆ పొటాటోని బాగా ఆయిల్లో ఫ్రై చేసిస్తారు కదా, అదనమాట 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి తీసుకొని తిన్నాము, వీడియోస్ మాత్రం పెట్టడం కుదరలేదు. ఇది వచ్చేసి పిల్లలు ఆడుకునేదండి అండి, ఇది కూడా బైక్స్ అన్నమాట. దీనికి వచ్చేసి ఒక్కొక్కళ్ళకి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కార్లు అన్నమాట, ఇది కూడా అంతే సేమ్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇది కూడా వేనండి కార్లే, దీనికి వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫ్యామిలీ మొత్తం ఎక్కేదండి ట్రైన్ లాగా అన్నమాట, సూపర్ డ్రాగన్ అంట. చూడండి సూపర్ డ్రాగన్ ట్రైన్ అని మేము ఇది కూడా ఎక్కాము. దీని వీడియో కూడా నేను త్వరలోనే షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ టికెట్ కౌంటర్, ఇది ఇక్కడ టికెట్ తీసుకొని ఎక్కాలన్నమాట. మాకేం పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం అవ్వలేదు, అది మామూలుగా ఉంది, మనం ఏదో బస్ ఎక్కినట్టు ఉందన్నమాట. ఇది వచ్చేసి కార్ అండి, మా వాడు ఏడుస్తున్నా కానీ నేనే బలవంతంగా దీంట్లో ఎక్కించాను. వాడు ఒక్క రౌండ్ తిరిగాడు అంతే, రెండో రౌండ్కి అమ్మ నాన్న అని ఏడ్చేస్తూ ఉన్నాడు, అందుకనే దింపేశాము. ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అన్నమాట, చూడండి బ్రేక్ డ్యాన్స్. ఇది వచ్చేసి ఏంటబ్బా ఇది, ఇది పిల్లలు ఆడుకునేది, ఇది కూడా చూడండి ఎంత యాక్టివ్గా ఆడుకున్నారో. కానీ మా వాడు మాత్రం అస్సలు వెళ్ళట్లేదు వాడికి, ఎందుకో మరి భయం. ఇది వచ్చేసి జెయింట్ వీలు చూడండి, ఇది జెయింట్ వీల్ అన్నమాట. జనాలందరూ ఎక్కారు, సడన్ ఇప్పుడు ఆపారు, అందరూ ఫుల్ అయితే అప్పుడు తిప్పుతారనమాట. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ చూడండి, మనకి ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి, అదొక ఎమోషన్ లాగా అన్నమాట. ఇవి వచ్చేసి ఆట అండి, రింగ్స్ వేస్తున్నారు చూడండి. అస్సలు ఇట్లాంటివి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇవేంటి వచ్చేసి మనకి ఆలు, ఇందా చెప్పాను కదా ఆలు స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకంతేనండి, ఇదే లాస్ట్ అన్నమాట. ఇంకా ఉన్నాయి కానీ వీడియోస్ తీయడం కుదరలేదు పిల్లలతోటి. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.